హలో ఫ్రెండ్స్ లైక్ చేయండి చేయండి హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కి ట్యుటోరియల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పోలీసు ఉద్యోగాలు కావచ్చు గ్రూప్స్ కావచ్చు మరి తెలంగాణ ప్రభుత్వ పథకాలు అనేటువంటి అంశము ఎంత ఇంపార్టెంట్ అంటే సో కంపల్సరిగా ఇందులోంచి నుంచి మనకు మూడు నుంచి నాలుగు ప్రశ్నలు అందజేసేటువంటి టాపిక్ ఇది కాబట్టి దీనిపైన మనము సమగ్రంగా సమగ్రంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఓకేనా మరి ఇందులో మీకు రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుండి ప్రజెంట్ వరకు వివిధ పోటీ పరీక్షల్లో అడిగినటువంటి తెలంగాణ ప్రభుత్వ పథకాలని విశ్లేషిస్తూ టాప్ హండ్రెడ్ బిట్స్ అయితే మీకు అందజేస్తాను అందులో భాగంగా ఇది మొదటి పార్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు ఓకేనా దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఇమీడియట్గా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు గ్రూప్ ఫోర్ జూనియర్ రెస్టెంట్కి ప్రిపేర్ అవుతున్న వారికి సో మరి ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించడం జరిగిందండి సో కేవలం ఐదు వందల రూపాయలకే కంప్లీట్ కోర్స్ సిక్స్ మంత్స్ కోసము సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను యాప్ది డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ముందుగా ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణకు హరితహారం పథకము దేనిని నిర్దేశిస్తుంది చూద్దాం రాష్ట్రంలో పండ్ల చెట్ల శాతాన్ని పెంచడం రాష్ట్రంలో వేప చెట్ల శాతాన్ని పెంచడం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఇరవై నాలుగు శాతం వృక్షాల విస్తీర్ణంను ముప్పై మూడు శాతానికి పెంచడము రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఇరవై రెండు శాతం వృక్షాల విస్తీర్ణమును ముప్పై ఆరు శాతానికి పెంచడము మరేంటండి దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని మనం ఇక్కడ గమనించినట్లయితే ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇరవై నాలుగు శాతం ఉన్నటువంటి వృక్షాల రేటుని ముప్పై మూడు శాతానికి పెంచడమే ముఖ్యమైన ఉద్దేశము సో ఇక హరితహారము అనేటువంటి అంశము మనకే సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగిందంటే రెండు వేల పదిహేను ఓకే జూలై మూడు ఓకే రెండు వేల పదిహేను జూలై మూడున హరితహారము అనేటువంటి కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం జరిగింది సో అప్పుడున్నటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెల్ల నియోజకవర్గంలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో సంపంగి వృక్షాన్ని మొక్కను చిన్న మొక్కను నాటి సీఎం గారు ప్రారంభించడం అయితే జరిగింది ఓకేనా అందరూ కూడా గమనించాలి మరి ఇది మొదటి విడత అండి మొదటి విడతని రెండు వేల పదిహేను జులై మూడు మరి రెండవ విడత రెండు వేల పదహారు జూలై ఎనిమిది రెండవ విడత ఎప్పుడండి రెండు వేల పదహారు ఒక నిమిషం యా రెండు వేల పదహారు జూలై మూడు సారీ జూలై ఎనిమిది మంత్ సేమ్ బట్ డేట్ చేంజ్ అయింది జూలై ఎనిమిదవ తారీఖున రెండవ విడత స్టార్ట్ చేశారు చిట్యాల మండలము గుండ్రాంపల్లి వద్ద వేప మొక్కనైతే నాటడము జరిగింది నల్గొండ జిల్లాలో ఓకేనా మరి మూడవ విడత ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఇయర్ ఒకటి చేంజ్ అవుతుందండి రెండు వేల పదిహేడు సేమ్ జులై సేమ్ అండి ఇది కూడా జూలైయే మరి అండి జులై పన్నెండవ తారీఖున మూడవ విడత స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఎక్కడ మరి కరీంనగర్ జిల్లా లోయర్ మేనేజ లోయర్ మానేరు డ్యామ్ వద్ద అందరూ కూడా గమనించాలి ఇది మూడవ విడతగా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ నాలుగో విడత కూడా ఉందండి మరి నాలుగో విడతను ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే రెండు వేల పద్దెనిమిది ఆగస్ట్ ఒకటవ తారీఖు సిద్దిపేట జిల్లాలో దీన్నైతే స్టార్ట్ చేశారండి గజ్వేలులో ఉన్నటువంటి ఇందిరా పార్క్ వద్ద ఓకేనా కబంద మొక్కను నాటి ప్రారంభించారు నెక్స్ట్ ఐదవ విడత ఎప్పుడండి రెండు వేల పంతొమ్మిదిలో ఓకే రెండు వేల పంతొమ్మిదిలో సారీ రెండు వేల యా రెండు వేల పంతొమ్మిదిలోనే కరీంనగర్ జిల్లాలో దీన్నైతే ప్రారంభించడం జరిగిందండి నెక్స్ట్ మరి ఆరవ విడత ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై జూన్ ఇరవై ఐదవ తారీఖున నర్సాపురం అండి నర్సాపురంలో దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఓకేనా రెండు వేల ఇరవై జూన్ ఇరవై ఐదవ తారీఖుగా మనమైతే చెప్పుకోవచ్చు సో ఇదైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకైతే అందచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకే అందరూ కూడా గమనించాలి మరి రెండు వేల ఇరవై మరియు రెండు వేల ఇరవై ఒకటి తెలంగాణకు హరితపారం పథకం క్రింద అరవై ఎనిమిది కోట్ల మొక్కలను నాటినట్లుగా మనకైతే తెలుస్తుంది ఓకేనా సో ఇదండి హరితహారానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీ ముందు ఉంచడం అయితే జరిగింది నెక్స్ట్ వన్ గొర్రెల పెంపకము అభివృద్ధి పథకంలో భాగంగా గుర్తించిన లబ్ధిదారులకు ఎన్ని గొర్రెలను పంపిణీ అనేది చేస్తారు చూద్దాం సో ఫ్రెండ్స్ సరైన సమాధానం వచ్చేసే ఆప్షన్ ఫోర్ అండి మరి యొక్క గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో భాగంగా ఒక మొగగర్రె ఇరవై ఆడలతో ఆడగొర్రెలతో కూడిన ఇరవై రెండు ఇరవై సారీ ఇరవై ఒక్క గొర్రెలనైతే ఈ యొక్క గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా దీన్నైతే అందజేయడం జరిగిందండి అర్హులైనటువంటి లబ్ధిదారులకు మరి యొక్క గొర్రెల పెంపకం పథకాన్ని గొర్రెల పంపిణీ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల పదిహేడు అందరు నోట్ చేసుకోవాలండి రెండు వేల పదిహేను జూన్ ఇరవయవ తారీఖు ఎప్పుడండి జూన్ ఇరవై త ఇరవైవ తారీఖు రెండు వేల పదిహేడు మరి ఎక్కడ ప్రారంభించారు సిద్దిపేట జిల్లా కొండపాకలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం అయితే జరిగింది ఓకేనా యా అందరూ కూడా గమనించాలండి ఈ పథకానికి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వారంతా కూడా అర్హులు అంటూ మనకైతే ప్రకటించారు ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం రైతు బంధు పథకం క్రింద క్రింది వాటిని పరిశీలించుము రైతు బంధు పథకం క్రింద సో సరైన సమాధానం ఏంటండి చూద్దాము రైతు బంధు పథకం కింద వేటిని ప్రవేశపెట్టారో చూద్దాం ఇది పటేదార్ రైతులకు విస్తరించబడింది ఇది అందరూ పటేదారులు కౌలుదారులు అద్దె రైతులకు విస్తరించింది సీజన్ ఎకరానికి ఐదు వేల చొప్పున పంపిణీ చేస్తాయి ఈ డబ్బు విత్తనాలు ఎరువులు మొదలైన వివిధ ఉత్పాదకాలు కొనుగోలు చేయడానికి పంపిణీ చేయబడతారు సరైన సమాధానము ఆప్షన్ వన్ అండి ఏసీడి ఏసిడి అండి ఇది పటేదార్ రైతులందరికీ విస్తరించబడింది సీజన్ ఎకరానికి ఐదు వేల చొప్పున పంపిణీ చేస్తారు కరెక్ట్ ఈ డబ్బు విత్తనాలు ఎరువుల కొనుగోలుకైతే ఉపయోగించబడుతుంది ఇది అందరు పటేదారులు కౌలుదారులు అద్దె రైతులకైతే విస్తరించబడలేదు అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి రైతు బంధు పథకము సో ఇక్కడ కూడా మనము ముఖ్యమైన అప్డేట్స్ అయితే తెలుసుకోవాలి రైతు బంధు పథకంకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి సారీ సో ఆల్రెడీ చూసాం కదా సో ఆప్షన్ ఏసీడీ అనేవి సరైనవి మరి ఈ యొక్క రైతు బంధు పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారండి రెండు వేల పద్దెనిమిది ఎప్పుడండి రెండు వేల పద్దెనిమిది మే పది ఓకే మే పదవ తారీఖున దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ శాలపల్లి ఇందిరానగర్లో ప్రారంభించారండి ఉమ్మడి ఉమ్మడి జిల్లా అయినటువంటి కరీంనగర్లో హుజురాబాద్ మండలము శాలపల్లి ఇందిరానగర్లో యొక్క రైతు బంధు పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది ఓకేనా అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్ ఓకే రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం టీ ప్రాయిడ్ పథకం యొక్క ఉద్దేశం ఏంటి టీ ప్రాయిడ్ యువ పట్టభద్రులలో పారిశ్రామిక వ్యవస్థాపనకు ప్రోత్సహించడము విదేశాల్లో చదవడానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు ఫెలోషిప్పులు ఇవ్వడము నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడము మహిళల వ్యవస్థాపకతను ప్రోత్సహించడము ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి ఇది టీ ప్రైడ్ అనేది దేనికోసం అండి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎస్సీ ఎస్టీలలో వ్యవస్థాపకతను అంటే పరిశ్రమలు స్థాపించుకోవడానికి సరైన ప్రోత్సాహకాలను అందించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ చూద్దాము క్రింది వాటిని పరిశీలించండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ జిల్లాలో గట్టు నీటిపారుదల ప్రాజెక్టు కోసము రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై తొమ్మిదిన శంకుస్థాపన చేశారు ఆప్షన్ బి కొరాట ఆనకట్ట పెన్ గంగా నదిపై నిర్మించబడుతుంది ఆప్షన్ సి యునెస్కో ఆధ్వర్యంలో నడిచే అంతర్జాతీయ సముద్ర విజ్ఞాన శిక్షణ కేంద్రం హైదరాబాదులో నెలకొల్పడానికి ప్రభుత్వము ఆమోదించింది సరైన సమాధానం ఏంటండి మరి అని ఇందులో చూసినట్లయితే మరి సి సరైన ఆప్షన్ బి అండి ఇందులో అండ్ సి సరైనవండి చెనక కోరాట పెన్గంగా నదిపై నిర్మించబడుతుంది యునెస్కో ఆధ్వర్యంలో నడిచే అంతర్జాతీయ సముద్ర విజ్ఞాన కేంద్రం కేంద్రాన్ని హైదరాబాద్లో నెలకొల్పబోతున్నట్లుగా కూడా ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు ఓకే ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న అప్డేట్ అండి ఎవరికైనా ఇంకా డీటెయిల్డ్గా క్లాస్ కావాలనుకున్న వారు కామెంట్ రూపంలో తెలియచండి అన్ని ప్రభుత్వ పథకాలని ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా బిడ్ బ్యాంక్ రూపంలో మీకు అందజేస్తాను ఇవంటే ఇవేంటి అన్నీ కూడా ప్రీవియస్ బిట్స్ అండి ఇవన్నీ కూడా ఓకేనా ప్రీవియస్ బిట్స్ ఏం చేస్తానంటే ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను సో మీకు కావాలనుకుంటే కంప్లీట్గా అన్ని పథకాలపైన కూడా ఒక హండ్రెడ్ బిట్స్ తయారు చేసి అందజేయగలను ఓకే సో కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కింది క్రింది పథకాలను అవి ప్రారంభించిన ప్రదేశంలో ప్రదేశంతో జతపరచండి ఆసరా పెన్షన్ మిషన్ భగీరథ గ్రామజ్యోతి మిషన్ కాకతీయ ఎక్కడ ప్రారంభించడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఒకసారి చూడండి క్లియర్గా వన్ బై వన్ చూద్దాం సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ వన్ అండి ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏముంది మరి ఇక్కడ చూద్దాం ముందుగా ఆసరా పెన్షన్లు ఎక్కడ ప్రారంభించారండి కొత్తూరు మిషన్ భగీరథ ఎక్కడ ప్రారంభించారండి ఆప్షన్ ఫోర్ యా కోమటి బండా గ్రామ జ్యోతి అనేటువంటి మిషన్ ఎక్కడ ప్రారంభించారంటే సదాశివనగర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మిషన్ కాకతీయ గంగాదేవి పల్లిలో స్టార్ట్ చేయడం అయితే మనము చూడవచ్చు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింది వివరణలను పరిశీలించండి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వంద శాతము ఇన్పుట్ సబ్సిడీ పథకం వల్ల షెడ్యూల్ కులాలు షెడ్యూల్ వర్గాలకు చెందిన ప్రజలకు ఒక లక్ష వరకు పొందుతారు ఆప్షన్ బి భూమి లేని షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల మహిళలకు మూడు ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి కేటాయింపు చేయడము తెలంగాణ ప్రభుత్వం యొక్క భూ పంపిణీ పథక లక్ష్యము మరి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ ఏబి రెండు కూడా సరైనవి కావు అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఓకే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వంద శాతం ఇన్పుట్ సబ్సిడీ పథకం వల్ల షెడ్యూల్ కులాలు షెడ్యూల్ వర్గాలకు చెందిన వారికి ఒక లక్ష వరకు పొందుతారనేది కూడా తప్పు భూమి లేని షెడ్యూల్ కులాల షెడ్యూల్ మహిళలకు మూడు ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి ఓన్లీ ఇది ఎస్సీ వాళ్ళకే అండి ఎస్టీ వాళ్ళకి కాదు అందుకే తప్పుగా ఇచ్చారు ఇక్కడ ఓకేనా ఎస్టీ కాదు ఓన్లీ షెడ్యూల్ కులాల వారికి మాత్రమే చెప్పుకోవచ్చు అందుకే రెండు కూడా సరైనవి కావు అంటూ ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ వన్ డిజిటల్ తెలంగాణ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏవి చూద్దాం కుటుంబంలో కనీసం ఒకరిని డిజిటల్ లిటరేచర్గా మార్చడము ఆరవ తరగతి నుంచి అందరికీ కంప్యూటర్ విద్యను నేర్పడము ఫోర్ జీ సర్వీసులను రాష్ట్రమంతటా కల్పించడము ఇంటర్మీడియట్ స్థాయి విద్యలో కంప్యూటర్ విద్యను తప్పనిసరిగా చేయడము ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏబిసి ఏబిసి మాత్రమే సరైనవి డి మాత్రం కాదండి ఏబిసి సరైనవి సో ఆప్షన్ ఫోర్ కాదు నెక్స్ట్ వన్ ప్రతిపాదన ఏ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకం రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ప్రారంభించింది కారణం దీనివల్ల ఇప్పటి వరకు ముప్పై రెండు పాయింట్ ఏడు లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు క్రింది వాటిలో సరైనది ఏంటి ఏ మరియు ఆర్ కరెక్ట్ మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ నెక్స్ట్ ఏ ఏ మరియు ఆర్ రెండు కరెక్టే కానీ ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు ఏ కరెక్ట్ కానీ ఆర్ తప్పు ఏ తప్పు మరియు ఆర్ కరెక్ట్ మరి ఇందులో సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ త్రీ అండి ఏ కరెక్ట్ కానీ ఆర్ తప్పు ఏ కరెక్ట్ అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సన్నబియ్యం పథకం రెండు వేల పదిహేనవ సంవత్సరంలోనే ప్రారంభించింది దీనివల్ల ఇప్పటివరకు ముప్పై రెండు పాయింట్ ఏడు లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారనేది తప్పు ఓకేనా సో రిమైనింగ్ అన్నీ కూడా కరెక్ట్ నెక్స్ట్ వన్ చూద్దాం నేషనల్ శాంపిల్ సర్వే డెబ్బై రై రౌండ్ ప్రకారము తెలంగాణలో రైతుల రుణాన్ని ఎంత శాతంగా గుర్తించారు ఆన్సర్ ఆప్షన్ టూ అండి డెబ్బై నాలుగు శాతంగా గుర్తించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు ఇంపార్టెంట్ అండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం భారత ప్రభుత్వంచే జూన్ పదిహేనులో ప్రారంభించబడిన అమృత పథకంలో ఈ క్రింద ఇచ్చిన తెలంగాణలోని పట్టణాలలో ఏవి చేర్చబడలేదు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి సిఈ మాత్రమే సిఈ సి ఏముందండి సో మెదక్ చేర్చబడలేదు ఈ సంగారెడ్డి చేర్చబడలేదు మరి ఆదిలాబాద్ చేర్చబడింది కరీంనగర్ నిజామాబాద్ సూర్యాపేట కూడా అయితే మనము చూడవచ్చు ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సి మరియు ఈ మాత్రము చేర్చబడలేదు మీనింగ్ అన్ని చేర్చబడ్డాయి నెక్స్ట్ వన్ తెలంగాణ గ్రామజ్యోతి స్కీమ్ గురించి క్రిందే ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిశీలించుము రెండు వేల పదిహేను ఆగస్టు పదిహేను నాడు ఈ స్కీమ్ను ప్రారంభించారు ఈ స్కీమ్ గ్రామాల సాధికారతకు సంబంధించినది నిజామాబాద్ జిల్లా మోతీ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు నెక్స్ట్ ప్రణాళిక రచన మరియు సామూహిక నిర్ణయాలతో ప్రజల భాగస్వామ్యంతో సమ్మిళిత మరియు సంపూర్ణమైన గ్రామాభివృద్ధి చేయడము ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి మరి సరైన సమాధానం ఏంటండి దీనికి అని చూసినట్లయితే ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏబిడి ఏబిడి సరైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు ఏబిడిసి అనేది తప్పు ఓకే రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాటిని జతపరచండి టీఎస్ ఐపాస్ షీటిమ్ ఆరోగ్యలక్ష్మి హరితహారము షాది ముబారక్ ఈ పథకాలను ఎప్పుడు ప్రారంభించడము జరిగింది సరైన జత ఏంటి మరి చూద్దాం వన్ బై వన్ క్లియర్గా ఇక్కడ యా ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ వన్ బై వన్ చూద్దాం యా ముందుగా టీ ఐపాస్ అండి టీఎస్ ఐపాస్ ఎప్పుడు ప్రారంభించారండి ఆప్షన్ ఫోర్ రెండు వేల పదిహేను జూన్ రెండవ తారీఖున టీఎస్ ఐపాస్ని స్టార్ట్ చేశారు నెక్స్ట్ షీ టీమ్ ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల పదిహేను జూన్ సారీ ఐదు కదా రెండు వేల పదిహేను ఏప్రిల్ ఒకటవ తారీఖున స్టార్ట్ చేయడం అయితే జరిగింది షీ టీమ్స్ నెక్స్ట్ ఆరోగ్య లక్ష్మిని ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల పదిహేను జనవరి ఒకటి ఆరోగ్య లక్ష్మి హరితహారం ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే ఆప్షన్ సిక్స్ అండి రెండు వేల పదిహేను జూలై మూడు షాదీ ముబారక్ ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే ఆప్షన్ టూ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండవ తారీఖున షాదీ ముబారక్ ప్రవేశపెట్టడము జరిగింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాక్యాలు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ గొర్రెలు పెంచే కుటుంబాలకు గొర్రెల పంపిణీకి సంబంధించినవి చూద్దాం రెండు వేల పదిహేను జూన్ రెండు నాడు స్కీమ్ను ప్రారంభించారు ఈ పథకాన్ని కొండపాక గ్రామం సిద్దిపేట జిల్లాలో ప్రారంభించారు ఈ స్కీమ్ను రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు గొర్రెలకు సంబంధించి ఆరోగ్యకరమైన సమస్యలకు టోల్ ఫ్రీ నెంబర్ టూ జీరో వన్ సెవెన్ మరి సరైన సమాధానాలు ఏంటండి ఏడి మాత్రమే సరైనవి ఏంటి రెండు వేల పదిహేను జూన్ నాడు ప్రారంభించారు ఓకే నెక్స్ట్ డిహచ్ గొర్రెలకు సంబంధించి ఆరోగ్యకరమైన సమస్యలకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవిగా సరైనవి కాని కాని వ్యాఖ్యలు అండి సరైనవి కానివంటే ఇవి రెండు మాత్రమే ఓకే నెక్స్ట్ కొండపాకలో ప్రారంభించారనేది కరెక్ట్ నెక్స్ట్ ఈ స్కీమ్ను ముఖ్యమంత్రి ప్రారంభించారనేది కరెక్ట్ ఓకే రెండు కూడా సరైనవే సో డీటెయిల్ క్లాసుల్లో ఇంకా క్లియర్గా చెప్తానండి మీకు గమనించాలి బర్రెల పంపిణీ స్కీమ్ గురించి క్రింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిశీలించండి ఈ స్కీమ్ పాడి రైతులకు బర్రెల పంపిణీ తెలంగాణ ప్రభుత్వం ఆమోదం పొంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆచరణ చేయబడింది అందరు లబ్ధిదారులకు యూనిట్ ఖర్చు పైన యాభై శాతం సబ్సిడీ ఇవ్వబడుతుంది సుమారు రెండు లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు రవాణా ఖర్చు ఐదు వేలు కాకుండా ఒక బర్రె యూనిట్ ఖర్చు అరవై వేలకు మించకూడదు సరైన సమాధానం ఏంటి అండి ఆప్షన్ యా ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఏ మరియు సి సరైన ఎంపిక ఏంటి ఏ మరియు సి ఈ స్కీమ్ పాడి రైతులకు బర్రెల పంపిణీ తెలంగాణ ప్రభుత్వము రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆచరణ రూపంలోకి తేవడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ చూసినట్లయితే సి సుమారు రెండు లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం అయితే జరుగుతుంది రెండు సరైనవే నెక్స్ట్ వన్ ఎంత ఆర్థిక సహాయంతో సమీకృత మత్స్య అభివృద్ధి స్కీమ్ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది అరవది ఆప్షన్ వన్ పదివేల కోట్లండి నెక్స్ట్ వన్ తెలంగాణ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం గురించి క్రింది ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిశీలించండి చూద్దాం ఏడవది దీనిని తెలంగాణ పల్లె ప్రగతి పథకం అని కూడా పిలుస్తారు చిన్న సన్నకారు రైతులు మరియు ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఈ స్కీమ్ వల్ల లబ్ధి పొందుతారు తెలంగాణ రాష్ట్ర సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఫర్ రూరల్ పావర్టీ ఈ పథకాన్ని అమలు చేస్తుంది ప్రపంచ బ్యాంక్ ఈ పథకానికి గాను తెలంగాణ రాష్ట్రానికి రుణాన్ని ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది సరైన సమాధానం ఏబిసిడి అన్నీ కూడా సరైనవే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ క్రింది వివరణలను పరిశీలించండి వెనుకబడిన కులాలకు వంద శాతం ఉత్పాదక సబ్సిడీ పథకాన్ని ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వం బీసీలకు రెండు లక్షల వరకు పెట్టుబడి మద్దతు అందిస్తుంది వెనుకబడిన తరగతులలో సుమారు డెబ్బై కులాలను నైపుణ్యం గల ప్రజలకు పెట్టుబడి మద్దతుకు ఇది ఉద్దేశించబడింది మంగలి కమ్మరి కంసాలి కుమ్మరి సో బేల్దారి అంటే సుధారి చిన్న వ్యాపారస్తులకు ఈ పథకం ద్వారా లాభం పొందుతారు సరైన సమాధానం ఏంటి అంటే ఏ మరియు డి సరైనవండి ఏ అండ్ డి ఏ కులాల వారు లబ్ధి పొందుతారు అంతేకాకుండా ఎంత అంటే వంద శాతం సబ్సిడీ పైన అందజేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వన్ మిషన్ కాకతీయ గురించి క్రింద ఇవ్వబడిన సరైన సమాధానాలను గమనించండి చూద్దాం ఇది తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ పథకము సదాశివనగర్లో రెండు వేల పదిహేను మార్చి పన్నెండు నాడు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రారంభించారు ఈ పథకం ద్వారా నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క చెరువులను ఐదు సంవత్సరాల్లో పునరుద్ధరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది దీనిని సు దీనిని మన ఊరు మన చెరువు అని పథకం కూడా పిలుస్తారు సరైన సమాధానం ఏంటి అంటే ఏబిసిడి అన్నీ కూడా సరైన ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏబిసిడి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన క్రింది జతలను పరిశీలించండి టీహెచ్ఏఆర్టీ తెలంగాణ తోటల పెంపకం వ్యవసాయ పరిశోధన మరియు శిక్షణ టీ అసిస్ట్ చిన్న తరహా పరిశ్రమల నైపుణ్యానికి నైపుణ్యాల టెక్నాలజీ వేగవంతం చేయడము టీ అసిస్ట్ తెలంగాణ అడ్వాన్స్డ్ సాలిడ్ స్టేట్ అల్యుమినే అల్యూమినేషన్ సిస్టమ్ అండ్ టెక్నాలజీస్ రిచ్ తెలంగాణ పరిశోధన మరియు ఆవిష్కరణ సైకిల్ మరి సరైన జతలు ఏంటండి క్రింది వాటిలో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండి బి అండ్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ బి అండ్ డి అసిస్ట్ అండ్ రిచ్ రెండు కూడా సరైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ చూద్దాం తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు పరుస్తుంది దీనికి సంబంధించి క్రింది వివరణలు పరిశీలించండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జూన్ రెండు రెండు వేల పద్దెనిమిదిన రైతు బంధు పథకాన్ని కరీంనగర్ జిల్లాలోని హూజురాబాద్ గ్రామంలో ప్రారంభించారు అందరూ తెలంగాణ రైతుల పంటకు నాలుగు వేల చొప్పున ఎకరానికి సంవత్సరానికి ఎనిమిది వేల చొప్పున అందిస్తారు తెలంగాణలోని ముప్పై ఎనిమిది లక్షలకు పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి కానీ ఈ పథకం కోసము పన్నెండు వేల కోట్ల బడ్జెట్ అయితే కేటాయించారు సరైన సమాధానం ఏంటండి బి మరియు డి ఇస్ ద రైట్ ఆన్సర్ బి అందరు రైతులకు నాలుగు వేలు సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలు అందిస్తారు డి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి గాను పన్నెండు వేల కోట్లయితే అందజేయడం అయితే జరిగింది ఓకేనా సరైనవిగా వీటిని అయితే మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్వర్క్ సాఫ్ట్నెట్ సో దీనిని గుణాత్మక విద్య మరియు శిక్షణ సదుపాయాలు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పింది దీనిని తెలంగాణ ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ లేదా శాఖ మలుపరుస్తుంది ఆప్షన్ త్రీ అండి సాంకేతిక విజ్ఞానము ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార శాఖ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ వన్ టీ ఇండియా టీఐడిఈ ప్రోత్సాహక పథకము రెండు వేల పద్నాలుగు గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి ఆప్షన్ ఫోర్ అండి బి రెండు సరైనవి చూద్దాం దీనిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మరియు వ్యవస్థాపకుల అభివృద్ధి ప్రోత్సాహక పథకము రెండు వేల పద్నాలుగు అని పిలుస్తారు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పద్నాలుగు జీవో జీవో ఎంఎస్ నంబర్ ట్వంటీ ఎయిట్ను ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసి ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేసి పథకాన్ని రెండు వేల పద్నాలుగులో ప్రారంభించడము జరిగింది నెక్స్ట్ వన్ ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ప్రభుత్వము ద్వారా ఏ నీటిపారుదల పథకానికి ఆర్ విద్యాసాగర్ రావు పేరు పెట్టడం అయితే జరిగింది ఆప్షన్ టూ డిండి ఎత్తిపోతల పథకానికి నెక్స్ట్ వన్ టీ హబ్ గురించి క్రింది వాటిని వివరణ వివరణలను పరిశీలించండి టీ హబ్కు సంబంధించిందండి చూద్దాము ప్రత్యేక పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో టీ హబ్ ఏర్పాటు చేయబడింది నవకల్పన గల కంపెనీలను ప్రారంభించడానికి మరియు వాటికి గ్రేడింగ్ ఇవ్వడానికి అవసరమైన సహాయాన్ని వ్యవస్థాపక వ్యవస్థాపకులకు వ్యవస్థాపకులకు చేటుకు విస్తృతమైన నెట్వర్క్ భాగస్వామ్యులతో పనిచేస్తుంది హైదరాబాద్లోని కొండాపూర్లో గల హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో వద్ద దీన్ని ప్రారంభించారు ఏంటండి మరి సరైన సమాధానం అంటే ఆప్షన్ ఫోర్ బి మాత్రమే సరైనవి ఏ అండ్ బి నెక్స్ట్ వన్ చూద్దాం టీ ఫైబర్ గురించి క్రింది వివరణలను పరిశీలించండి ఆరవది ఆప్షన్ టూ అండి ఏ మాత్రమే సరైనదండి ఇందులో చూద్దాం టీ హబ్ అనేది రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాలకు అంటే అప్పుడు ముప్పై ఒకటి ఉండేవి సరసమైన అధిక వేగం కలిగిన బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ మరియు డిజిటల్ సేవలను ప్రారంభించడానికి అవసరమైన మౌలిక అవస్థాపన సదుపాయాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వము ప్రారంభించిన పథకంగా అయితే మనము చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి టీ హార్ట్ టీ ప్రాయిడ్ టీ స్విప్ట్ పాస్ మరి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి అని చూసినట్లయితే ఆప్షన్ వన్ అండి క్లియర్గా చూద్దాం బీసీడీ మాత్రమే సరైన జతలండి బీసీడీ అంట మరి బి ఏముంది టీ ప్రాయిడ్ దళిత పారిశ్రామికవేత్తల ర్యాపిడ్ ఇంక్యుబేషన్ కోసము తెలంగాణ రాష్ట్ర ప్రోగ్రామ్ సి టీ స్విఫ్ట్ అంటే ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్త పెట్టుబడి సదుపాయాల కార్యక్రమంగా చెప్పుకోవచ్చు డిఎన్టి మరి టిఎస్ఐపాస్ అంటే తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు ఆమోదము మరియు స్వీయ ధృవీకరణ వ్యవస్థ టిఎస్ఐపాస్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వివరణలను పరిశీలించండి సో మరి ఎనిమిదవ దానికి ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ మాత్రమే సరైనదండి చూద్దాం ఆసరా పెన్షన్ పథకము అక్టోబర్ ఒకటి రెండు వేల పద్నాలుగున ప్రారంభించారు అనేది ఇక్కడ యా సరైన జవాబు కాదండి ఇది ఓకేనా సరైన జవాబు కాదుగా మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకండి అక్టోబర్ రెండు అండి అక్టోబర్ రెండున ప్రారంభించడం అయితే జరిగింది తప్పుగా ఇవ్వబడింది యాక్చువల్లీ ఇక్కడ ఓకే వితంతువులు ఒంటరి మహిళలకు వయోవృద్ధుల పెన్షన్లు సో మాదిరి వికలాంగ పెన్షన్ల కోసం నెలకు వెయ్యి రూపాయల చొప్పున పెన్షన్ చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది అనేది తప్పండి కదా రెండు వేల రూపాయలు యాక్చువల్గా సో సదరం లెక్కల ప్రకారం అరవై శాతము వైకల్యం కలిగిన వికలాంగులకి ఈ పథకం కింద పెన్షన్ పొందడానికి అర్హులు ఓకే సీఈస్ ద రైట్ ఆన్సర్ అండి ఏబి అనేవి తప్పు ఓకే అందరూ కూడా గమనించాలి శిశు మరణాల రేటు ప్రసూతి మరణాల రేట్లను తెలంగాణలో తగ్గించడానికి మరియు వ్యవస్థీకృత ప్రసవాలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఆన్సర్ ఆప్షన్ టూ అండి కేసీఆర్ కిట్ అండి దాని పేరేంటి కేసీఆర్ కిట్ ఈస్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి అందరూ కూడా గమనించాలి సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన తెలంగాణ ప్రభుత్వము ప్రవేశపెట్టిన పథకాల వివరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు జరిగినటువంటి అన్ని పోటీ పరీక్షల్లో అడిగిన అడిగినటువంటి ప్రభుత్వ పథకాల క్వశ్చన్స్ అండి ఓకేనా ప్రీవియస్ క్వశ్చన్స్ సో దీనిపైన ఇంకొక పార్ట్ టూ కూడా ఉంటుందండి పార్ట్ టూలో కూడా కంప్లీట్గా మీకు తెలియజేస్తాను అంతేకాకుండా డీటెయిల్డ్ వీడియో ఓకేనా ప్రతి పథకం గురించి కూడా ఒక వంద నుంచి రెండు వందల ప్రశ్నలు అయితే మీకు అందజేస్తానండి అతి త్వరలోనే వన్స్ ఈ పార్ట్ వన్ పార్ట్ టూ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో కామెంట్ చేయండి ఎంతమందికి కావాలి ప్లస్ ఇంకొక ముఖ్యమైన అంశం అండి మీరు ఏ టాపిక్ పైన క్వశ్చన్స్ కావాలో ఆ టాపిక్ని మెన్షన్ చేయండి ఈ డిస్క్రిప్షన్లో ఆ టాపిక్ పైన కంపల్సరిగా ఆ వీడియో మీకు చేసి అందజేస్తాను ఒక టాప్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే కంపల్సరిగా అందజేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనందరికీ బాయ్ ఫ్రెండ్స్ మన పబ్లికేషన్ తరఫున మరి ఎస్ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అంతేకాకుండా మరి రానున్నటువంటి ఏపీలో తెలంగాణలో అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా మ్యాగ్జిన్ అయితే అందచేయడం జరుగుతుందండి పీడిఎఫ్ రూపంలో మరి ఫిఫ్టీన్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందజేయడం జరుగుతుందండి ఇందులో మనకి పదివేలకు పైగా జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అయితే డైలీ వైజ్గా డైలీ ట్వంటీ వైజ్గా మనకు ఉంటాయండి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా సో డే వైజ్గా వన్ బై వన్ ఎంసీక్యూస్ ఉంటాయి అండ్ వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఉంటుందండి ఓకేనా మరి ఇది కనుక ఎవరైతే ఈ యొక్క ఫిఫ్టీన్ మంత్స్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటారో వారికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఏపీ మరియు తెలంగాణ కండక్ట్ చేసినటువంటి కంప్లీట్గా సాల్వ్డ్ పోలీస్ పేపర్స్ అయితే అందచేయడం జరుగుతుందండి కానిస్టేబుల్ పేపర్స్ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు కావాలి అనుకున్న వారు ఈ యొక్క నెంబర్ ఉంది చూడండి నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ప్రజెంట్ ఆఫర్ ఉంది వన్ మంత్ కనుక మీరు తీసుకుంటే మీకు ఒక మంత్కే ఇరవై ఐదు రూపాయలు అవుతుందండి కానీ ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ మంత్స్ మీకు వన్ ఫిఫ్టీకే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా మంచి అవకాశము మరి ఫిఫ్టీన్ మంత్స్ అంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి రెండు వేల ఇరవై రెండు ప్రజెంట్ మార్చ్ వరకు అయితే ఉంటాయండి ఏప్రిల్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా మార్చ్ వరకు అయితే ఉంటాయి చాలా అంటే చాలా క్లియర్గా ఉండడం అయితే చూడవచ్చు ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవారు సో మరి తీసుకోవడానికి ట్రై చేయండి డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో ఎవరైనా మన టెలిగ్రామ్ కానీ వాట్సాప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ గైస్ బాయ్